ఆమె ఒకప్పుడు వెండితెర హీరోయిన్ ఇప్పుడు బుల్లితెరపై మెరుస్తుంది నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ రాణిస్తుంది సోషల్ యాక్టివిస్ట్ గా అనలిస్ట్ గా పేరు పొందిన కస్తూరి శంకర్ తాజాగా తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడిందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు తమిళనాడులోని బ్రాహ్మణుల్ని తమిళు కాదని అంటున్నారు ఒకప్పుడు తమిళనాడులోకి వచ్చిన తెలుగు వారు కూడా ఇప్పుడు తమిళీలే అని చెప్పుకుంటున్నారు కదా అలాంటప్పుడు ఎప్పటి నుంచో తమిళనాడులో ఉంటున్న బ్రాహ్మణులు తమిళులు ఎందుకు కారు అంటూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది దీంతో కస్తూరి కామెంట్స్పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కస్తూరి మాట్లాడుతూ మూడు వందల ఏళ్ల క్రితం రాజు వద్ద ఉన్న అంతఃపురం మహిళలకు సేవ చేయటానికి తెలుగువారు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు వారంతా ఇక్కడ ఎప్పట్నుంచో ఉన్న బ్రాహ్మణులని తమిళవారు కాదని ఎలా చెబుతారు అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది డిఎంకే ప్రభుత్వంలోని తెలుగు మూలాలున్న మంత్రులను ఆమె ప్రశ్నించడంతో తెలుగువారంతా భగ్గుమంటున్నారు అయితే తన మాటల్ని డిఎంకే మీడియా వక్రీకరిస్తుందని కస్తూరి మరో ట్వీట్లో చెప్పుకొచ్చింది తన మాటల్ని మీడియాలోని ఓ వర్గం వక్రీకరిస్తుందని డిఎంకే వాళ్ళు కావాలనే అలా చేస్తున్నారని తనకు తెలుగు వారిపై ఉన్న బంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు కస్తూరి తెలుగు పట్ల తనకు ఉన్న విధేయత గౌరవం ప్రేమను వారు ప్రశ్నిస్తున్నారు నా మెట్టినీళ్ళు తెలుగు నా ఫ్యామిలీ తెలుగు వాళ్ళు అని తెలియక చాలా మంది ఈడియట్స్ కామెడీలు చేస్తున్నారని ఆ యాంటీ హిందువులు ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిలను ఎందుకు ట్యాగ్ చేసి ట్వీట్లు వేస్తున్నారని ఫైర్ అయ్యారు కస్తూరి డీఎంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తప్పుడు వార్తలు రాయొద్దని తెలుగు మీడియాని కస్తూరి రిక్వెస్ట్ చేశారు తెలుగు వాళ్ళు అలాంటి అబద్దాలను నమ్మరని తెలుగు వాళ్ళు అందించే ప్రేమ తనకు తెలుస్తునని అన్నారు తెలుగు పట్ల తనకున్న ప్రేమ విధేయతల్ని ఎవ్వరూ ప్రశ్నించలేరని వేలెత్తి చూపించలేరని అన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో కస్తూరి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి